నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఈ మేరకు పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రొట్టెల పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ రొట్టెల పండుగకు 2000 మంది పోలీసు ఫోర్స్తో పటిష్ట బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దర్గా పరిసర ప్రాంతాలు 52 సీసీ కెమెరాల నిఘా నీడలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్, పార్కింగ్ ప్రదేశాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సో మనకు తెలుసు, నిన్న నేను చాలా తీసుకోవడం జరిగింది. సో మీ అందరికి తెలుసు నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారు. సో అలా చాలా మంది మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారు. మనకు ఆల్మోస్ట్ 6 డేస్ మనకి ఇది పండుగ జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రాపర్ బ్రీఫింగ్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఛార్జెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్లేసెస్ లో 2 షిఫ్ట్లు నడుస్తుంది, కొన్ని ప్లేస్ లో 3 షిఫ్ట్లు నడుస్తుంది. సో అది మనకు మెయిన్ ఈ బందోబస్తు లో మనకు 2 ఇష్యూస్, ఒకటి ట్రాఫిక్ రెగ్యులేషన్, రెండోది మనకు దర్గా దగ్గర ప్రిమైజెస్ లో డివోటీస్ ఎవరైతే వస్తారో బాతిక్ గార్డ్ దగ్గర, తర్వాత గంధం ఏ రోజైతే మనకు 18th నైట్ ఆ రోజు మనకు కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అది మన కొద్ది పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. బాతిక్ గార్డ్ దగ్గర ఏదో మనకు లోతు తక్కువ ఉన్నా కూడా, సో ఎవ్రీ టైం మనం ఏంటంటే ఎవరైతే అక్కడ పోస్టింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలర్ట్ ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా కరెక్ట్గా మనం ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం డివోటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, సో వాళ్ళతో మనం కొద్దిగా సక్రమంగా మనం ప్రవర్తించాలి. సో ఎక్కడ మన హార్ష్ రాదంటే ముందు ప్రాపర్ గానే మాట్లాడాలి, పేషెంట్స్ తోనే మాట్లాడాలి. సో ఎక్కడ మనం హార్ష్ ఉండకూడదు. ఎందుకంటే ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఏదైనా చిన్న వీడియో బయటకు వచ్చింది అనుకోండి, సో ముందు ఏం జరిగిందో చూపించారు, తర్వాత ఏం జరిగిందో చూపించారు. అలాంటి సిచ్యువేషన్ ఆకోకున్నట్టుగా ప్రతి ఒక్క టైంలో పేషెన్స్ గా ఉండండి. సో మీకు కావాల్సిన ఏదైతే వెల్ఫేర్ ఉందో అదంతా రెగ్యులర్ గా జరుగుతున్న పండుగ కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏ ఆఫీసులు ఉన్నా కూడా దానికి సంబంధించి ఫుడ్కు సంబంధించి కానీ మీ అకౌంట్ నుంచి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇన్ఛార్జెస్ ద్వారా మీకు చెప్తున్నాము, దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. సో ఇంతకు మనం డిపార్ట్మెంట్ మనము ఎక్కడ ఇష్యూస్ రాకుండా చేసుకోవాలి బండి. సో అలాంటి జరుపుకోకుండా కూడా చూసుకోవాలి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.